అన్ని పూలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఇక పూలు ఉన్నాయి, మళ్ళీ మండలకు మొగ్గలు వచ్చేసినాయి, మళ్ళీ పూలు వచ్చేసినాయి, మళ్ళీ మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇక మళ్ళీ చిగుళ్ళు వచ్చినాయి, ఇట్లా మొగ్గలు వస్తూనే ఉన్నాయి, పూలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చామంతి ఇట్లా మెలగాలంటే మంచి మన పోషకాలు ఇస్తే పెరిగిపోతుంది ఫ్రెండ్స్. చామంతి ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఒక్క మొండ ఇట్లా దానికి స్పేస్ ఉందనుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఈజీగా పెరిగిపోతుంది. మనం ఒక మొక్క ఇట్లా ఖాళీ ఉన్న ప్లేస్లో పెట్టుకున్నాను అనుకోండి, ఈజీగా పెరిగిపోతుంది, ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. మళ్ళీ చిగుళ్ళు వస్తూనే ఉంటాయి చూడండి. ఇక్కడ కొత్త చిగురు వచ్చింది చూడండి, మీరు గమనించండి. దీనికి మళ్ళీ మొగ్గలు వస్తే మళ్ళీ పెద్ద పెరుగుతాయి ఫ్రెండ్స్. కొన్ని మొక్కలు ఏమైతాయి అంటే పైకి వస్తాయి, ఇట్లా పైకి వచ్చేసి కూడా మొగ్గలు వస్తాయి, పూలు వస్తాయి. ఇక అక్కడ దాకా ఆగిపోయింది. అన్ని పూలే ఉన్నాయి మన గార్డెన్లో. ఈ చామంతి అయితే హైలైట్ ఉన్నది మన గార్డెన్కే, మీరే చూడండి. ఇది వేరే కలర్ అయితే ఇంకా బాగుండు కదా. నాకు అనిపించింది అంటే నార్మల్గా కలర్లే కనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పూలన్నీ మనం హార్వెస్ట్ చేసేస్తేనే మళ్ళీ కొత్త పూలు వస్తాయి. ఇక చూడండి, ఈసారి వీడియో అయితే మొత్తం చామంతి పూల వీడియోనే పెడతా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంకొక రెండు ప్లేస్లలో కూడా ఉన్నాయి, చూపిస్తారండి. ప్రస్తుతానికి ఈ మొక్కనే నా గార్డెన్కి హైలైట్ ఉన్నది ఫ్రెండ్స్. ఆ మొక్క ఈ కలర్ మొక్కనే చూడండి. ఇంకా రెండు ప్లేస్లలో ఉన్నాయని చెప్పిన కదా. ఇక ఇది కూలర్ డబ్బులో ఉన్నా చూడండి, ఎంత చిన్న కూలర్ డబ్బు అంటే మట్టి చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. మట్టి చూడండి, మీరు మట్టి ఎంత ఉన్నా చూడండి, కూలర్ డబ్బు నిండలేదు, మొత్తం నిండకుండా లేదు. అయినా కూడా ఇంత బాగా పూలు వచ్చినాయంటే మనం ఇచ్చే పోషకాలతోనే ఫ్రెండ్స్. మరి నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చి మార్చి పోషకాలు ఇస్తున్నా ఫ్రెండ్స్. ఏమంటే బోన్ మీల్ ఇస్తా, ఎప్సమ్ సాల్ట్ ఇస్తా, మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్టు, అరటిపండ్ల ద్రావణం, ప్లస్ ఓడబ్ల్యూడిసి ద్రావణం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఇట్లా మార్చి మార్చి ఇవ్వడం ద్వారా మనకి రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా మొక్కున్న చూడండి. ఇగో ఈ పూలు ఎన్ని పూలు కూసింది చూడండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్ బాయ్. ఈ మొత్తం మీద లాస్ట్కు ఈ మళ్ళీ తీయాలనుకున్న తీసిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.